హాయ్, వెల్కమ్ టు తెలుగు ప్రపంచం. ఏపీలో స్కూల్స్ సంబంధించి కొత్త టైం టేబుల్ అయితే అనౌన్స్మెంట్ అయితే చేశారు. సో ఈ కొత్త టైం టేబుల్ ప్రకారం ఎవరెవరికి క్లాసులు ఉంటాయి, వాళ్ళ షెడ్యూల్ ఏంటి, ఓకేనా, ఇవి మొత్తం మనం ఇప్పుడు తెలుసుకుందాం. కాకపోతే చిన్న రిక్వెస్ట్, మీరు ఎవరైనా సరే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే కనుక తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. లేటెస్ట్ న్యూస్, లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. ఓకే, సో దీని ప్రకారం కొత్త టైం టేబుల్ ప్రకారం అయితే ఏపీ స్కూల్స్ కొత్త టైం టేబుల్ ప్రకారం అయితే 10th క్లాస్ స్టూడెంట్స్కి అయితే రోజు క్లాసెస్ అయితే ఉంటాయి. 10th క్లాస్కి రోజు క్లాసెస్ అయితే ఉంటాయి. కాకపోతే 8th 9th వాళ్ళకి మాత్రం రోజు విడిచి రోజు క్లాస్ ఉంటుంది. ఓకే, సో 8th 9th వాళ్ళకి, 9th వాళ్ళకి స్కూల్ ఎప్పుడంటే సోమవారం, బుధవారం, శుక్రవారం. 9th వాళ్ళకి సోమవారం, బుధవారం, శుక్రవారం. ఓకే, తర్వాత అలాగే 8th క్లాస్కి అయితే మనకి మంగళవారం, గురువారం, శనివారం, ఈ రోజుల్లో 8th క్లాసులకి క్లాసులు జరుగుతాయి. సో ఇప్పటివరకు అయితే మనకి ఏపీలో 10th క్లాసుల్లో 9th 8th ఇంతవరకే క్లాసెస్ అయితే అనౌన్స్మెంట్ అయితే చేశారనమాట. సో బిలో 8th అనేది క్లాసెస్ ఇప్పుడే కాదు, అది డిసెంబర్లో స్టార్ట్ అవుతాయి. ఓకే, సో 8th క్లాస్కి అయితే మంగళవారం, గురువారం, శనివారం, మిగిలిన 3 డేస్ వచ్చేసి 9th క్లాస్ వరకు క్లాసులు ఉంటుంది. సో రోజు విడిచి రోజు క్లాస్ అయితే ఉంటాయి. క్లాసెస్ టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 9:30 నుంచి ఆఫ్టర్నూన్ 1:30 వరకు అన్నమాట. సో ఆఫ్టర్నూన్ అయితే క్లాసులు ఉండవు, ఓన్లీ హాఫ్ డే మాత్రమే ఉంటుంది. సో మనకి టైమింగ్ చూసుకుంటే కనుక 9:30 నుంచి 9:45 వరకు ప్రేయర్ ఉంటుంది. 9:45 నుంచి 10:25 వరకు ఫస్ట్ పీరియడ్ ఉంటుంది. 10:25 నుంచి 10:35 వరకు కొన్ని గేమ్స్ మాదిరిగా కొన్ని యాక్టివిటీ అయితే ఉంటుంది. 10:35 నుంచి 11:15 వరకు సెకండ్ పీరియడ్, 11:15 నుంచి 11:20 వరకు వాటర్ బెల్, 11:20 నుంచి 12 వరకు మనకు థర్డ్ పీరియడ్, 12 నుంచి 12:10కి అగైన్ కొన్ని యాక్టివిటీస్ ఉంటాయి. 12:10 నుంచి 12:50 వరకు 10th క్లాస్ వాళ్ళకి 4th పీరియడ్, 8th 9th వాళ్ళకైతే లంచ్ బ్రేక్ అన్నమాట. 12:50 నుంచి 1:30కి 8th 9th స్టూడెంట్స్కి అయితే 4th పీరియడ్, 10th క్లాస్ వాళ్ళకి అయితే లంచ్ బ్రేక్. 1:30కి స్టూడెంట్స్ అంటే ఇంటికి వెళ్ళిపోతారు. ఓకేనా, సో 1:30 నుంచి 2 వరకు అయితే టీచర్స్కి లంచ్ బ్రేక్. 2 నుంచి 2:55కి ఆన్లైన్లో విద్యార్థులకు వాట్సాప్ ద్వారా సమాచారం అందించేందుకు ఉపాధ్యాయులు సమావేశం. సో ఈ 15 మినిట్స్ ఏం చేస్తారంటే స్టూడెంట్స్కి వాట్సాప్లో ఏదైనా మెసేజ్, ఎడ్యుకేషన్ సంబంధించిన ఏదైనా మెసేజ్ పెట్టడానికి వీళ్ళు తీసుకుంటారనమాట. 2:15 నుంచి 4 వరకు అయితే మనకి వాట్సాప్ నుంచి కానీ, లేకపోతే యూట్యూబ్ నుంచి కానీ, లేకపోతే దూరదర్శన్ నుంచి కానీ క్లాసెస్, ఆన్లైన్ క్లాసెస్ అయితే ఉంటాయి. 4 నుంచి 4:15 వరకు నెక్స్ట్ డే ఏం చెప్పాలనేది టీచర్స్ ఆ లెసన్ ప్లాన్ అనేది ప్రిపేర్ చేసుకుంటారు. ఓకేనా, సో 4:15కి టీచర్స్ వెళ్ళిపోతారు. స్టూడెంట్స్ మాత్రం 1:30 అంతా ఇంటికి వెళ్ళిపోతారు అనమాట. సో స్టూడెంట్స్ టైం టేబుల్ వచ్చేసి 9:30 నుంచి 1:30 వరకు. ఓకే, 10th క్లాస్ వాళ్ళు రోజు అటెండ్ అవ్వాలి, 8th క్లాస్ వాళ్ళు మంగళవారం, గురువారం, శనివారం మాత్రమే అటెండ్ అవుతారు, మిగిలిన 3 డేస్ 9th క్లాస్ వాళ్ళు అటెండ్ అవుతారు. ఇంకా 7th క్లాస్, 6th 5th వీళ్ళకంతా నెక్స్ట్ మంత్ ఉంటుంది క్లాసెస్ అనేది. ఓకే, సో ఇవి ఏపీ స్కూల్ సంబంధించిన షెడ్యూల్ అనమాట. ఇంకా ఏమైనా లేటెస్ట్ అప్డేట్స్ ఏమైనా వస్తే కనుక స్కూల్ సంబంధించి నేను వెంటనే వీడియో చేసి మీకు అప్డేట్స్ ఇస్తుంటాను. సో మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే కనుక తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఓకేనా, థ్యాంక్ యూ.